లాక్డౌన్ అమల్లో అహర్నిశలు కష్టపడుతున్న తర్లుపాడు పోలీస్ సిబ్బంది, బయటికి వస్తే కరోనా భయం, రాకుండా ఉంటే మీకే నయమని ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. బయటికి రావద్దు, మీ ప్రాణాలకు ముప్పు తేవద్దు అంటూ ప్రతి వీధుల్లో తిరుగుతూ పోలీస్ సిబ్బంది పహారా కాస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని అన్ని పురవీధులలో పోలీసులు గస్తీ కాస్తూ ఎవరినీ బయటికి రాకుండా ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పగలనక రాత్రనక ఎండనక వాననక ఆహర్నిశలు వారి కుటుంబాలను పక్కన పెట్టి సమాజ శ్రేయస్సు కోసం కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మార్కాపురంలో కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ముందస్తుగా తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామాలలో పారా పోలీసులను అప్రమత్తం చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఈ లాక్డౌన్ ఉన్న కారణంగా మండలంలోకి ఇతర గ్రామాల నుండి ఎవరూ కూడా రాకుండా ఉండాలని, ఎవరైనా వాహనాలపై వస్తే వెంటనే వాహనాలను సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది. ఆ తరుణంలో మన తర్లుపాడు మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరైనా సరే గుంపులు గుంపులుగా రోడ్ల మీద ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఎవరైనా మన మండలానికి వచ్చినట్లయితే వారు ముందస్తుగా డాక్టర్ వారిని సంప్రదించి వైద్య పరీక్షల అనంతరం మాత్రమే గ్రామంలోకి ప్రవేశించవలను. ఎవరైనా సరే వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ గారు నిర్దేశించినటువంటి లాక్డౌన్ సందర్భంగా ఇళ్లలో నుంచి బయటికి రావడానికి లేదు. అదేవిధంగా మన మండలంలో ఎటువంటి సమావేశాలు కానీ, ఈ ఫుడ్కు సంబంధించిన మాస్క్ ఐటమ్స్ పంచడం కానీ, మాస్కులు కానీ, ఎటువంటి మీటింగ్లు కండక్ట్ చేసి పొలిటికల్ కానీ ఎన్జిఓస్ కానీ ఎటువంటి మీటింగ్లు పెట్టడానికి లేదు. ఆ విధంగా మీటింగ్లు పెట్టి మాస్కులు కానీ ఏవైనా సరే డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే కలెక్టర్ గారి అనుమతి కంపల్సరీగా తీసుకోవాలను. ఇది యొక్క లాక్డౌన్ని తర్లుపాడు మండల ప్రజలందరూ సహకరించి ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి చెందడాన్ని నిరోధించి అందరూ సహకరి పోలీసు వారికి మరియు డాక్టర్ వారికి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అందరికీ సహకరిస్తారని కోరుతున్నాను. ఇంకా మండలమైనటువంటి మార్కాపురం, సుమారు 10 కిలోమీటర్ దూరంలో మార్కాపురంలో నిన్నే ఒక పాజిటివ్ కేసు నమోదైంది. కనుక మన మండల ప్రజలందరూ కూడా మార్కాపురంకి, ఇటు చుట్టుపక్కల గ్రామాలకి రాకపోకలు మానేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధిస్తారని కోరుతున్నాను.